చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం జిల్లా పరిషత్ హైస్కూల్లో పలు వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కార్యక్రమ వారసత్వాల్లో భాగంగా రెండవ రోజు కొనసాగింది. వివిధ శాఖలకు సంబంధించిన బాధ్యులు శాఖలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరసింహులు, మున్సిపల్ డి మహేష్, ఏఈ శిరీష, ఆర్వో పల్లవి, సిడిపిఓ సుజాత, వైద్య శాఖ నుంచి ఈశ్వరి, సుభద్ర, మునిరత్నం, మెప్మా ఉమేష్, దేవకమ్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా మంది ఇండివిజువల్ కూడా కొనుక్కుంటున్నారు సార్, ఎందుకంటే మనం పోలీస్ పాయింట్ అప్పుడు పోతు 4 డేస్ 5 డేస్ మాకు మనకు సార్ తర్వాత మోర్ దాన్ అనుకుంటే ఎంత 6000 అవుతుంది సార్. వాళ్ళు కొంతమంది యుఎస్ఎఫ్ వల్ల కొంతమంది Products made by Mepma. And when compared to market prices, so subsidies are less. Self-made. సూపర్ గా వచ్చింది బెటర్ అది ఈ యాంగిల్ లో అయితే సార్ మీరు తీసుకుంటే మీరు ఒక్కరే మన గవర్నమెంట్ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడాను ఏ సర్వీసెస్ ఇస్తున్నారు ప్రతి గవర్నమెంట్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మండల పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రి కానీ, ఆర్టీఓ కానీ, సో అదేవిధంగా మన యొక్క సబ్ జైళ్ళు ఏ విధంగా ఉంది, జైల్లో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయి, సో అదేవిధంగా మనకు అన్ని స్టాల్స్ కూడాను నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా అన్ని స్టాల్స్ కూడా కంటిన్యూ ఉన్నాయి. ఇంకా మన 14 తారీఖు వరకు మన గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి స్టాల్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇది అరేంజ్ చేయడం జరిగింది. సో దయచేసి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది కూడా మేము స్కూల్స్ పోయినప్పుడు కానీ ప్రజలు కానీ అడుగుతుంటాం, మీరు ఎవరన్నా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినారా, పోలీస్ స్టేషన్ పోయినారా, అదేవిధంగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారంటే వాళ్ళు ఎవరు మేము పోలేదు అని చెప్తారు, కానీ వాళ్ళకైతే ఒక రకమైన ఒపీనియన్ అనేది ఉంటుంది. సో దయచేసి స్టూడెంట్స్ అందరినీ కూడాను అదేవిధంగా ఈ డ్వాక్రా సంఘాలు కానివ్వండి, అదేవిధంగా వివిధ ఎన్జిఓస్ అందరూ కూడాను ఈ యొక్క స్టాల్స్ని విజిట్ చేసి గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఆఫీసు కూడాను ఏ విధంగా వాళ్ళ సర్వీసెస్ పబ్లిక్ ఇస్తున్నాడు అనేది మీరు తెలుసుకొని ఆ యొక్క విషయాన్ని మీరు 10 మందికి కూడా తెలియజేసి, అదేవిధంగా ప్రజలకు ఏమైనా న్యాయబద్ధంగా ఇటువంటి సహాయ సహకారాలు కావాలంటే ఏ విధంగా వాళ్ళు న్యాయాన్ని
వాళ్ళు పొందేదానికి ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా చాలా మంది లాయర్లు పెట్టుకున్నటువంటి కెపాసిటీ కొంతమంది ఉండదు సో అలాంటి సందర్భంలో కూడా కోర్టే కొంతమంది న్యాయమూర్తులు నియమించే విధంగా న్యాయమూర్తులు అందరూ సమానమే అని చెప్పేదానికి అదే విధంగా న్యాయాన్ని ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏ విధంగా పొందొచ్చు అనే విషయాలన్నీ కూడా ఇక్కడికి వస్తే మీకు అందరికీ కూడా తెలుస్తుంది సో దయచేసి మన సుప్రీం కోర్టు యొక్క ఆదేశాల మేరకు మన యొక్క లోకల్ గా ఉన్నటువంటి మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చేసినటువంటి అన్ని స్టాల్స్ కూడాను మీరు విజిట్ చేసి మీరు విజ్ఞానాన్ని పొందుకొని 10 మంది కూడాను